నీ కడుపని చెప్పి హాస్పిటల్లో చేర్పించి 6 నెలలు అయింది. నీ బ్రెడ్స్ కి బిస్కెట్స్ కి ప్రతి నెల నా జీతంలో సగం ఖర్చు అయిపోతుంది. కానీ తిండి భారీ ఎత్తు లాగించేస్తున్నావు. కడుపు ఏమి డెవలప్మెంట్ అయింది కనపట్టలేదే. బాబు బయటకు వచ్చి ఏం చేస్తానులే అని మెల్లగా ఎదుగుతున్నాడేమో. మరి పట్టకవనలో ఉన్నాడు వేసావా? వీడు త్వరగా బయటకు వస్తాడే, నీకు అన్ని తినిపిస్తాను. తినేయి ఈ బిస్కెట్స్, తినేయి ఈ బ్రెడ్స్, నవిలేయి ఈ బ్రెడ్ నవిలేయి. ఇదిగో ఈ మిల్క్, మిల్క్ మేము ఎంత చెప్పినా వినకుండా మీరు ఇలా బలవంతంగా కుక్కితే పుట్టేది బిడ్డ కాదండి, బ్రెడ్ ఇదిగో. ఇంకోసారి ఇలాంటి పూత కూర్చోవంటే ఏ కాలో చేయో వెరగొట్టి ఇదే హాస్పిటల్ నిన్ను పేషెంట్ గా జరిపించగలను. నన్ను పర్వాలేదు, నా బిడ్డలు మాత్రం ఏమంటాను వీళ్ళేదంటే. ఏమండి మీ ఆవిడ టెస్టులు తాలూకు రిపోర్ట్లు వచ్చాయి. వచ్చాయా? ఏమైనా వచ్చాయి? పుట్టబోయేది మగబిడ్డలే వచ్చాయా? వారికి నా పరిధిలో వచ్చాయని వచ్చాయా? అయ్యా రిపోర్ట్ వివరాలు చెప్పమంటారా? చెప్పయ్యా. ఏ టైం బిడ్డ చెప్పు. గత 6 నెలలుగా మీ ఆవిడ గారి గర్భంలో ఎదుగుతున్నది పాపా. బాబా బాబు కాదు, పాపా కాదు, బల్ల. బల్ల? యు మీన్ బెంచి? బల్లలో కుర్చీలు ఏమిటయ్యా బాబు, సరిగ్గా చెప్పు. అవునండి, మీ ఆవిడ గారికి వచ్చింది గర్భం కాదు, లోపల పెరుగుతోంది బల్ల. మంచి రోజు చూసి ఆపరేషన్ చేసి తీసేయాలి. ఆపరేషన్ అక్కలేదు, గీపరేషన్ అక్కలేదు. చచ్చుకుంటుంది పాప ఇస్తుందా? ఇంతకాలం నీ కడుపు అనుకుని ఖర్చులు కూడా వెనకాడకుండా అన్ని తెచ్చిపెట్టిన అమ్మవర్లా లేకపోతే నువ్వు డెవలప్ చేసిన బల్లా. నాకేం తెలుసండి, లోపల కదులుతుంటే బాబే అనుకున్నాను. చక్రాలున్న బల్లయ్య ఉంటుంది, అందుకే కదులుతుందమ్మా. నువ్వు నోమయమ్మా, ఆ పండుగ ఆపి ఇక నీకు పక్క తీసిన బఠానికి కూడా పెట్టను. దరిద్రం దరిద్రం నీ కడుపులో పెరుగుతున్న బల్లలు, కుర్చీలు, సోఫా సెట్లు. అనవసరంగా వర్రీ అవ్వకండి సార్, పైసా పెట్టుబడి లేకుండా ఫర్నిచర్ షాప్ పెట్టుకోవచ్చు. నీకు అంతే చేయాలి. ఇది బంధం, ఇది పిల్ల తల్లి అవుతుంది అనుకున్నాను, బల్ల తల్లి అయింది. నీ బల్ల కోసం హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా? నా 6 నెలల జీతం గుటకాయ.